అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాదిని వరుణుడు వణికిస్తున్నాడు. హర్యానా అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరికొన్ని రోజులు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో ఆయా రాష్ట్రాల వాసులు టెన్షన్ పడుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు విరుచుకుపడుతున్నాడు. హర్యానాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు వాగులు ఉప్పొంగుతున్నాయి. నదీతీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు జలమయమయ్యాయి. వరద రూపంలో క్షణాల్లో దూసుకొచ్చిన మృత్యువు నుంచి పంచకులలో ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. పంచకుల గాగ్గర్ నదీ తీరంలో ఓ మహిళ కారును పార్క్ చేసింది. ఎగువ కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. మహిళతో సహా కారు కొట్టుకుపోయింది. కొద్ది దూరం వెళ్లిన కారు ఓ బండరాయికి తగిలి ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులు తాళ్ల సాయంతో ఆమెను రక్షించారు. స్పృహ కోల్పోయిన మహిళను ఆసుపత్రికి తరలించారు. అస్సాంలో వారం నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. 9 జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. 400,000 మందిపై వరద ప్రభావం పడింది. 1,118 గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి. వేలాది ఇళ్లు నీట మునిగాయి. రోడ్లు తెగిపోవటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 101 సహాయక శిబిరాల్లో 81,000 పైగా వరద బాధితులు తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కుల్లూలో వరద ప్రవాహం పోటెత్తింది. మోహల్ఖండ్ ప్రాంతాల్లో వరద ఉధృతికి పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. హిమాచల ప్రదేశ్లో ఈదురుగాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నెల 28 వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో వరుసగా రెండో రోజు భారీ వర్షం పడింది. రోడ్లు జలమయమవటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఓ మహిళ కరెంటు షాకుతో చనిపోయింది. రైల్వే స్టేషన్ దగ్గర వర్షపు నీరు నిలిచిపోయింది. స్టేషన్కు వెళ్తున్న సాక్షి అహూజా కరెంటు పోలును పట్టుకోవడంతో షాక్ కొట్టింది. గురుగ్రాములో కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై మోకాలిలోతు నీళ్లు చేరాయి. భారీ వర్షాలకు హిమాచల ప్రదేశ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే జనజీవనం స్తంభించిపోయింది. అటు ఉత్తరాది రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.